తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వివరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హోంమంత్రి తన గన్మెన్ చెంప చెల్లుమనిపించారు. ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాన్ని ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే ఫ్లవర్ బొకే ఎక్కడా అని పక్కనే ఉన్న గన్మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం పక్కనే ఉన్న బొకేను ఇతరుల సాయంతో తీసుకున్న గన్మెన్ దానిని హోంమంత్రికి అందించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా తనకు సెక్యూరిటీగా ఉండే అంగరక్షకుడిపై హోంమంత్రి చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మినిస్టర్ అయినంత మాత్రాన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.